फ्रेंड्स नमस्ते वेलकम बैक टू ममता रेड्डी ऑल इन वन इवाल्टी रेसिपी रव्व दोश। रव्व दोश चाला टेस्टीगा उंटुंदी प्रति ओक्करू ट्राई चेसी चूडंडी। रव्व दोश की कावाल्सिन इंग्रीडियंट्स चूद्दामा। ఒక కప్పు రవ్వ తీసుకోవాలి, బొంబాయి రవ్వ, అలాగే హాఫ్ కప్పు మైదా, హాఫ్ కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి, అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర, కరివేపాకు సన్నగా కట్ చేసి ఉంచుకున్న 2 పచ్చిమిర్చి, హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచి కి సరిపడ సాల్ట్ ను యాడ్ చేసుకోవాలి, అలాగే మనము కాస్త పుల్లగా ఉన్న పెరుగును యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రవ్వ దోశ। ఈ పెరుగును ఈ విధంగా మజ్జిగలా చేసుకొని పిండిని మొత్తం కలుపుకోవాలి। ఈ రవ్వ దోశకు పిండి అన్నది చాలా లూస్ గా ఉండాలండి। చూడండి ఈ విధంగా పిండినంతా ఆల్మోస్ట్ మనము బాగా లూజ్ గా కలుపుకొని ఉంచుకోవాలి। చూడండి ఈ విధంగా మొత్తం లూజ్ గా కలుపుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ వరకు పక్కకు ఉంచుకోవాలి। ఇప్పుడు చట్నీకి ప్రిపేర్ చేసుకుందాము। ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1/2 కప్పు కొబ్బరి తురుము, పప్పులు, వేయించి ఉంచుకున్న పల్లీలు, ఒక 3 పచ్చిమిర్చి, రుచికి సరిపడ సాల్ట్ ను వేసుకొని ఈ చట్నీని మనము గ్రైండ్ చేసుకోవాలి। ఇందులోకి కాస్త వాటర్ ని యాడ్ చేసుకొని చట్నీ మొత్తం గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక చిన్న పాన్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకొని ఇందులోకి పోపు గింజలన్నీ వేసుకోవాలి, అలాగే ఒక ఎండుమిర్చి, కరివేపాకును వేసుకొని మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న చట్నీని వేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దోశ పాన్ ను వేడి చేసుకొని చూడండి రవ్వ అన్నది లూజ్ గా ఇలా ఉండాలి। ఇప్పుడు పాన్ లోకి పిండినంత ఈ విధంగా వేసుకోవాలి। మనం దోశ వేస్తున్నప్పుడు రవ్వని మొత్తం కలుపుకొని వేసుకోవాలి। రవ్వ అడుగుకి వెళ్ళిపోయి వాటర్ పైకి తేల్తాయి, కాబట్టి మనం రవ్వను బౌల్ లో బాగా కలుపుకొని దోశలు వేసుకోవాలి। విధంగా పైన ఆనియన్ సన్నగా కట్ చేసుకొని చల్లుకుంటే టేస్టీగా ఉంటాయి। ఈ రవ్వ దోశ నార్మల్ దోశకన్నా కాస్త టైం పడుతుంది। ఆయిల్ అప్లై చేసుకొని మొత్తం ఈ విధంగా దోశనంతా బాగా కాలనివ్వాలి। చూడండి ఈ విధంగా ఫ్రెష్ చేస్తూ దోశని కాలనివ్వాలి। ఈ విధంగా కాస్త కాలిన తర్వాత చిన్నగా దోశని మనము ఇంకో వైపుకి మార్చుకొని ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాము। చూసారు కదా ఎంతో టేస్టీ రవ్వ దోశ కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది। ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చింది అన్నది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి। అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ వస్తుంది, నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు।